వస్తున్నా సార్. అమీర్పేట్ సీఏ గారు పంపించారు సార్. మన రమేష్ బైక్ కొట్టేసిన ఏరియా వీడిదే సార్. క్యాబే పోలీసుడు బైకే కొట్టేశారా? అమ్మా తోడు సార్, మా కుటాలను కూడా అడిగా, ఎవరు తీయలేదంట. మూర్తి సార్, బైక్ ఇచ్చే వరకు వాయించండి పట్టుకుని. అలాగే సార్. సార్ 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 ప్లీజ్ సార్, మా బ్యాచ్ కాదు సార్. సార్ ఇది ఖచ్చితంగా కరిసింది పడే సార్. వాడు చేసిన పని వల్ల లాస్ట్ టైం మా కుర్రాళ్ళందరు బుక్ అయ్యారు సార్. సార్ వాడే ఉంటాడు సార్. ఎక్కడ ఉంటాడు? బాలనగర్ శ్రీ మెడికల్ షాప్ పక్క గల్లీ సార్. చెక్. करीम जिंदा है या मर गया? कुछ पता नहीं भाई. तोहफे तैयार है क्या? सलाम अलैकुम. वालेकुम अस्सलाम. सब ठीक ठाक चल रहा है ना? ठीक है. ये 6 C-40 बॉम्ब्स है, 4 यहाँ और 2 तैयार हो रहे हैं. ऐसे 6 डिटोनेटर्स है जो इस बॉम्ब को कनेक्ट करेंगे. ऐसे ट्रांसमीटर को AC रिमोट में फिक्स कर दिया. बॉम्ब ये रिमोट से ट्रिगर हो जाएगा. कौन सा स्विच? प्लान ए. 300 फीट के दूर से ये रेडियो फ्रीक्वेंसी बटन प्रेस करना. अगर प्लान ए फेल हुआ तो प्लान बी तैयार है. इनमें से एक बॉम्ब को प्रॉक्सिमिटी सेंसर फिट कर दूंगा. और ये दूसरा बटन प्रेस करने से. और प्लान सी? बूबी ट्रैप. ये 4 बॉम्ब एक कॉल से ट्रिगर हो जाएंगे. ये डिटेक्ट ना होने के लिए तुम कुछ इस्तेमाल करने वाले थे. इससे कवर कर दिया तो किसी को पता नहीं चलेगा. पक्का? 100%. वो एक बड़ा लिक्विड बॉम्ब 3 मिनट के बाद फट जाएगा. 2 टाइम बॉम्ब्स. ये सबसे आखिर में फटने चाहिए. उसका टाइम बराबर से एडजस्ट करना. 20 मिनट के गैप में फटेंगे. सर ट्राई चेस्तना सर. సార్ నా బైక్ దొరుకుతుందంటారా సార్? పెళ్ళయ్యాక మా అత్తగారు పెట్టిన ఫస్ట్ గిఫ్ట్ సార్. రైట్, బయటికి పోని. సార్ ఇందాక నుంచి ఆ బైక్ వాడు మనల్నే ఫాలో అవుతున్నాడు సార్. వాడినే మనం ఫాలో అవుతున్నాం. వాడే ఇన్ఫార్మర్. ముందుకు చూడు. బైక్ కోసం సీఏ గారితో డ్యూటీ చేస్తున్నాం. మీ అత్తగారి సొమ్ము గట్టిదేనయ్యా. కరిసీలు కట్ తెచ్చాడు సార్ బండి. ఏం చేశారు బండిని? నంబర్ ప్లేట్ మార్చిచ్చేసాం సార్. సార్ ఇది నా బైక్ నంబర్ ప్లేట్ సార్. ఇది కూడా తెచ్చాడు సార్. ఇది కూడా అంటే? ఇదే సార్, ఇదే తెచ్చాడు. ఈ బైక్ మారుతి మీరు 2 కలిపి తీసుకొచ్చారు సార్. ఆ కరిసీలు నంబర్ ప్లేట్లు మార్చిచ్చేసాను సార్. మూర్తి సార్, వ్యాన్ పాత నెంబర్ మార్చి నెంబర్ 2 తీసుకోండి. సేమ్ వ్యాన్ సార్, ఇదే నెంబర్. ఆ రోజు మా తమ్ముడు కూడా ఉన్నాడు సార్. ఆటో వ్యాన్ని గుద్దేసింది. చిన్న డ్యామేజ్ కూడా అయింది సార్. వ్యాన్ డ్రైవర్ని పిలవరాని మా వాడిని పంపాను సార్. ఇంతలోనే వాడు జంప్ అయిపోయాడు సార్. వ్యాన్లో ఎవరెవరు ఉన్నారు? మనుషులు ఎవరు లేరు సార్. గ్లిజరిన్ డబ్బాలు ఉన్నాయి. గ్లిజరిన్ డబ్బాలా? అవును సార్. సార్ బాబు నన్ను మర్చిపోయావు. అంతేలే, పని అయిపోయిందిగా. అదేం లేదు సార్.
నేనే పర్సనల్ గా వచ్చి కలుద్దాం అనుకున్నాను. ఆ మాత్రం దానికి నువ్వు రావాలా? ఎక్కడున్నావు చెప్పు, నేనే వచ్చి థ్యాంక్స్ చెప్పించుకుంటా. నేను బంజారీ హిల్స్ లో ఉన్నాను సార్. అరే నేను రాడిసన్ లో ఉన్నాను, రానా? అక్కర్లేదు, నేనే వస్తాను సార్. త్వరగా వచ్చే ముజీబ్ సార్, రాడిసన్కి పోని. నువ్వు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి మనుషులా చూడకు. నా డబ్బులు ఇచ్చేసి నువ్వు ఫ్యామిలీ మెంబర్లా ఉండు. ఇచ్చేస్తాను సార్. తొందరగా, మనం మంచోళమే తమ్ముడు, అవసరాలే మనల్ని ఎదవలుగా మారుస్తాయి. నానా కాస్త నిదానంగా మాట్లాడే ప్లీజ్. ఏదో చెప్దాం అనుకున్నానే, ఏంటది? నమస్తే అండి. అలాగే మిస్టర్ అబ్బాస్, ఐ నీడ్ ది రూమ్ కీస్. నేను చూస్తానండి. అదే తమ్ముడు, రేపు వచ్చే 16 గంటల డబ్బులు తెచ్చిచ్చే. నాకు కొంచెం టైం కావాలి సార్. కావలసినంత తీసుకో, కానీ 16 గంటలు ఇచ్చేయాలి. నాకు తెలుసు నువ్వు తెలివైన వాడివే, నువ్వు నాలా ఖాళీ కాదు కదా, ఆ పని మీద ఉండు. ఇప్పుడు మాట్లాడుకోండి అమ్మా. చెప్పు సార్. కరిసిన్ గారిని ఎవడో చంపేశారు సార్, డెడ్ బాడీ దొరికింది. మూడు నెలలు అడ్వాన్స్ ఇచ్చాడు సార్, ఇంతవరకు ఇంట్లోకి దిగలేదు. వాడి పేరేంటి? శర్మ సార్. అది ఫేక్ నేమ్ సార్. వాడిచ్చిన అడ్రస్, ఫోన్ నెంబర్ రెండు దొంగవే. వాడు వచ్చినా కనిపించినా ఇక్కడికి వచ్చి చెప్పాలి. అలాగే సార్. వీడి ఫోన్ నెంబర్ తీసుకున్నారా? తీసుకున్నాను సార్. వీడికి అడ్వాన్స్ ఇచ్చినాడు అసలు పేరు అబ్బాస్. వీడిని రోజు పలకరిస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ రెండు చెప్తాను సార్. కరీం గాడు, అబ్బాస్, శర్మ, కర్రేసిను, బైక్, వ్యాన్ మిస్సింగ్. నువ్వు చెప్పినట్టు సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. ఆ సేట్ నీ కస్టడీలో ఉన్నాడు కదా? ఎస్ సార్. ఆ కరీం గాడు దొరికితే మనకి ఏమైనా క్లూ దొరకొచ్చు. గట్టిగా ట్రై చేయి. వాడిని ఎవడో పొడిచారు సార్, పారిపోయాడు. వాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు. తెలుసుకో, ఈ 15th నా టెర్రర్ అటాక్ ఉందని న్యూస్ వచ్చింది. ఏమో నీ ఇన్ఫర్మేషన్ కి దానికి ఏమైనా లింక్ ఉండొచ్చు. షాంపెయిన్ సార్. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. ఎందుకలా అరుస్తారు? విజయ్ కి పార్టీ ఇద్దామనే కదా తెచ్చారు. పార్టీ ఏంటి సార్? ఈయన ట్రాన్స్ఫర్ ఆగిపోయింది విజయ్. ఇది చెప్పడానికి కూడా ఓ తెగ ఊరించేస్తారు ఈయన. కంగ్రాట్స్ సార్. ఎలా? నీకు 20 అయితే నాకు 40 అయ్యాయి. దీనికి కూడా మీడియేటర్ ఎమ్మెల్యే రవీనా సార్. మినిస్టర్ తో మాట్లాడాను, కుదరదన్నాడు. దేవుడి కంటే పుజారి బెటర్ ఎప్పుడు. ఆ నిన్న రవితో కలిసావంట కదా, చెప్పాడు. రెండో పెళ్లి చేసుకున్నట్టు సార్ వా టార్చర్. ఎవరు? నా మొగుడు రవి సార్. ఛే, కట్ చేయి, మూడు పోతుంది. టెర్రర్ కేసును నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాను. నువ్వేదో ఒకటి చేసి ఆ డబ్బు ఫస్ట్ రవికి ఇచ్చేయి. He can be brutal sometimes. అదండి సంగతి. ఏమి తెలియని వాడికి ఢిల్లీ అంతలా కనపడద్ది, నాలంటాడికి చిన్న గల్లీలా కనపడద్ది. సార్ ఫోన్ సార్. ఎవరయ్యా? ఢిల్లీ నుంచి శుక్లా గారు సార్. హస్తినాపురం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏదో రాయబారం సీన్ అయి ఉంటది. హలో. ఆ 13వ తారీఖు ప్రోగ్రామ్ ఏమైంది? ఆ పెద్ద కుర్చీ ఎగిరిపోతుందా? ఆయన మన చేతులే ఉందయ్యా, అంత అల్లానే నమ్ముకున్నాను. అబ్బా సత్యమయ్యా, తుమ్మాడు. ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు. అవడానికి అవ్వడానికి ప్లానింగ్ మందంటయా. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా చూస్తూ కూర్చోవాలి, బైబిల్లో యేసు ప్రభువు చెప్పినట్టుగా సహనం వహించాలి. పని దానంతటా అదే అయిపోద్ది. ఇక్కడ నా చోట్ల పట్టేస్తాయి. షుగర్ లెవెల్ ఏమన్నా డౌన్ అయిపోయిందేమోనయ్యా, పంచదార నోట్ వేసుకో.